ఎక్స్క్లూజివ్ న్యూస్ మంచిర్యాల జిల్లా నుంచి వస్తోంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగ్రామ గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అత్తారింట్లో అల్లుడి కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్ ఇంట్లో నిన్న రాత్రి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు అల్లుడు నరేందర్. ఆస్తి కోసం అత్తమామలపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. బుల్లెట్లు గురి తప్పి గోడకు తగలడంతో ప్రాణాపాయం తప్పింది. కాల్పుల తరువాత నరేందర్ పారిపోయాడు. నరేందర్ తుపాకీ ఎక్కడి నుంచి తెచ్చాడు అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గా తెలుస్తోంది. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ తో. నరేష్, నిన్న రాత్రి 1:30 మారుమూల అత్తారింట్లో అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 2 బుల్లెట్లు పోలీసులు గురి తప్పడంతో అల్లుడే బుల్లెట్లు గురి తప్పడంతో బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అత్తారింట్లో అల్లుడు కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్ ఇంట్లో నిన్న రాత్రి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు అల్లుడు నరేందర్. ఆస్తి కోసమే అత్తమామలపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్లు గురి తప్పి గోడకు తగలడంతో ప్రాణాపాయం తప్పింది. కాల్పుల తరువాత నరేందర్ పరారీలో ఉన్నాడు. నరేందర్ తుపాకీ అసలు ఎక్కడి నుంచి తెచ్చాడు అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గా గుర్తించారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అత్తారింట్లో అల్లుడు కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంకర్ ఇంట్లో నిన్న రాత్రి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు అల్లుడు నరేందర్. ఆస్తి కోసం అత్తమామలపైనే కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ బుల్లెట్స్ గురి తప్పి గోడకు తగలడంతో ప్రాణాపాయం తప్పింది. కాల్పుల తరువాత నరేందర్ అక్కడి నుంచి పారిపోయాడు. నరేందర్ తుపాకీ ఎక్కడి నుంచి తెచ్చాడన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ గా గుర్తించారు. TV9 స్క్రీన్ పై నరేందర్ ఫోటోగ్రాఫ్, అలాగే గోడకు తగిలిన బుల్లెట్స్ ని కూడా మనం చూడొచ్చు. 2 బుల్లెట్లు గోడలోకి చొరబడ్డాయి, దీంతో ప్రాణాపాయం తప్పింది. ఫస్ట్ అల్లుడు వచ్చిండు, బండాడ పెట్టిండు, కలదీపవారు అన్నాడు సాయుతున్నాం అంత. అరే ఇవాళ నీకు అంటే నన్ను దగ్గర పిలిచిండు, నా కాళ్ళ మొక్కురా వదిలేస్తా అన్నాడు. కాళ్ళ మొక్కిన మళ్ళీ ఇట్లా పట్టుకొని వచ్చిండు గన్ను పట్టుకొని వచ్చే వరకు నేనేం చేసిన అబ్బాయి, లోపల ఇంట్లో పోయినా తలుపులు వేసిన ఇంటి వెనక మెట్లుండే, మెట్ల నుంచి కింది నుంచి జారుకుంటా మెల్లగా మా భార్య నేను పోయి ప్రాజెక్టులో పోయి దాగి ఉన్నాం తెల్లారదాకా. అంటే ఒకటి రెండు ఐదు రెండు బుల్లెట్లు దెబ్బలు ఘనంగా ఇనొచ్చినాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలోని సాలేగ్రామ మారుమూల గ్రామంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. నిన్న అర్ధరాత్రి, మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అత్తవారింటికి వచ్చిన అల్లుడు గోమాస నరేందర్ పిస్తోల్తో కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపి అకంచెలు పరారయ్యాడు. అత్తమామలను చంపాలన్న పక్కా వ్యూహంలో భాగంగానే స్నేహితుడు మహేష్ తో కలిసి వచ్చిన గోమాస నరేందర్ నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్త మామలతో గోరెటి శంకర్ లక్ష్మిలతో గొడవ పడ్డాడు. ఆ ఘటన తెలుసుకున్న తర్వాత అల్లుడు తమను చంపుతాడన్న భయాందోళనలో అక్కడి నుంచి అత్తమామలు ఇద్దరు పారిపోయారు. ఆ భార్యతో పాటుగా మరో కుటుంబ సభ్యులు ఇద్దరు అక్కడే ఉన్న సమయంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో తనతో తెచ్చుకున్న పిస్తోల్తో కాల్పులు జరిపారు. అది గోడలోకి తీసుకెళ్లాయి. గోడలోకి తీసుకెళ్లడం కారణంగా ప్రాణాపాయం అయితే తప్పింది. అయితే ఈ పిస్తోల్ ఎక్కడి వచ్చింది, గోమాస నరేందర్ కరీంనగర్ లో ఒక కార్మికుడుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతనికి పిస్తోల్ ఎక్కడి వచ్చింది, ఎన్ని రౌండ్ల బుల్లెట్లు అతని వద్ద ఉన్నాయి, ఇప్పుడు 2 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు అదుపులో ఉన్నట్టుగానైతే సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.